కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ కోసం మరుగుతున్న పాలల్లో వెనిలా కస్టర్డ్ పౌడర్ మరియు షుగర్ యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకునే ఈ మిశ్రమంలో మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను యాపిల్ దానిమ్మ బనానా యాడ్ చేశాను ఇలా తయారు చేసుకున్న కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ మిశ్రమాన్ని అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత కూల్గా సర్వ్ చేస్తే టేస్ట్ చాలా ఎమ్మెగా ఉంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ నేర్పిన వంటలు